పశ్చిమ గోదావరి జిల్లా కొయ్యలగూడెం మండలం నరసన్నపాలెంలో లారీలో తరలిస్తున్న 4 లక్షల విలువ చేసే 514 కేజీల గంజాయిని పోలీసులు పట్టుకున్నారు. జంగారెడ్డిగూడెం డిఎస్పీ ఎం స్నేహిత ఆధ్వర్యంలో జంగారెడ్డిగూడెం సిఐ బి నాగేశ్వర్ నాయక్ ఎస్ఐ గంగాధర్ వచ్చిన సమాచారం మేరకు కొయ్యలగూడెం మండలం నరసన్నపాలెం గ్రామం వద్ద విశాఖ నుండి ఖమ్మం వైపు వెళ్తున్న లారీని తనిఖీ చేయగా 10 ప్లాస్టిక్ సంచుల్లో 514 కేజీల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ సుమారు 30 లక్షల రూపాయలు ఉంటుందని ఇందులో ఇద్దరిపై క్రిమినల్ కేసు నమోదు చేసినట్లు అధికారులు వెల్లడించారు. ఎస్పీ గారు కె నారాయణ నాయక్ గారు మరియు స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో అడిషనల్ ఎస్పీ కరీముల్లా షరీఫ్ గారి యొక్క ఆదేశాల మేరకు మా జంగారెడ్డిగూడెం డిఎస్పీ గారి యొక్క స్నేహిత మేడం గారి యొక్క పర్యవేక్షణలో నిన్న అనగా 20వ తారీఖు సాయంత్రం సుమారు 5 గంటల ప్రాంతంలో కొయ్యలగూడెం మండలం నరసన్నపాలెం జంక్షన్ వద్ద దేవరపల్లి వైపు నుంచి ఒక 12 టైర్ లారీ అసరాపేట వైపు అంటే ఖమ్మం వైపు గంజాయి లోడుతో వెళ్తున్నట్టు జంగారెడ్డిగూడెం ఎస్ఐ గంగాధర్ ఇతనే కొయ్యలగూడెంకి కూడా ఇన్చార్జ్ ఎస్ఐ గంగాధర్ ఎస్ఐకి రాబడిన విశ్వసనీయ సమాచారం మేరకు నిన్న సాయంత్రం సుమారు 5 గంటలకు ఎంఆర్ఓ గారు మరియు విఆర్ఓలు మధ్యవర్తులను తీసుకొని నరసన్నపాలెం జంక్షన్లో ఆ లారీని ఆపి ఆ లారీ నెంబరు టిఎస్ 29 T9828 మీ పోలీస్ స్టేషన్ ఎదురుగా ఉన్న లారీని దాంట్లో మీ ఎదురుగా ఉన్న 10 ప్లాస్టిక్ సంచుల్లో గంజాయి వీటిని వేయింగ్ చేస్తే 514 కేజీలు వచ్చింది. ఈ భారీ ఎత్తున ఈ గంజాయి చింతపల్లి నర్సీపట్నం లోపల చింతపల్లి దారకొండ అటవీ ప్రాంతం నుంచి తెలంగాణ వైపు ఖమ్మం వైపు వెళుతుంది. ఈ లారీలో లారీ డ్రైవర్ అయిన గద్దల ప్రశాంత్ మరియు ఈ గంజాయి రవాణాలో భాగమైన చింతపల్లి ఏరియా విశాఖపట్నం రూరల్ జిల్లాకు సంబంధించిన నవీన్ కుమార్ అనే ఇద్దరిని ఆ స్పాట్లో అరెస్ట్ చేయడం జరిగింది. వీళ్ళిద్దరినీ జుడిషియల్ రిమాండ్కి కోర్టు వారికి పంపుతున్నాము. ఈ గంజాయి విలువ మార్కెట్లో సుమారు ఇప్పుడున్న రేట్ ప్రకారం అయితే 30 లక్షల పైనే ఉంటుందని అంచనా వేస్తున్నాం. ఈ గంజాయి పట్టివేతలో మంచి చాకచక్యంగా వ్యవహరించిన జంగారెడ్డిగూడెం ఎస్ఐ గంగాధర్ మరియు ఆయన సిబ్బంది అందరికీ రివార్డ్ రోల్ కోసం ఎస్పీ గారికి సిఫారసు చేస్తున్నాం. ఎస్పీ గారు కూడా వీళ్ళందరినీ అభినందించినట్లు తెలియజేయమని చెప్పారు.